దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రేకుర్తిలో ఆశ్రమ పాఠశాలలో 1981 నుంచి 2022 వరకు చదువుకున్న బదిర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగవైకల్యం ఉన్నవారు, కళ్ళు లేనివారు, మూగవారు, బదిరులు దివ్యాంగులు కాదని, మనసులో ఇతరుల చెడును కోరుకునే వారే నిజమైన బదిరులు అని మంత్రి అన్నారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అది కూడా ఇప్పుడు మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది తెలంగాణలో లేదు. తప్పకుండా నేను ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే ఇది చాలా మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి అప్పట్లో అది కూడా ఇప్పుడు మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది తెలంగాణలో లేదు. తప్పకుండా నేను